అది ఎక్కడ ఉంటే అక్కడ సృష్టి జరుగుతుంది, ఎక్కడ అది కాలిపోతుందో అక్కడ సృష్టి జరగదు. అదంతా నారాయణ. ఎక్కడెక్కడ సృష్టి జరుగుతుందో, ఆకాశంలో, గాలిలో, నిప్పులో, నీరులో, భూమిలో ఎక్కడెక్కడ సృష్టి జరుగుతుందో అక్కడల్లా పరమాత్మ నారాయణ స్వరూపుడిగా ఉన్నాడు. అందుకనే ఆయనకి నారాయణ అని పేరు. అందుకనే నారాయణ ఇతి స్మృతః. అందుకనే ఆయనకి నారాయణ అని పేరు. అందుకనే సృష్టిలో ఉండే జీవులు, విశేషంగా మనుష్యులు నిరంతరంగా నారాయణ 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 అంటూ ఉంటే వాళ్ళ పాపాలన్నీ కూడా పరిహారం అవుతాయి, వాళ్ళ జీవనం బాగుంటుంది. అందుకనే నారాయణ స్మరణ. అదే ముల్లోకాలు తిరుగుతూ ఆయన చేస్తూ ఉండే పని నారద మహర్షి. ఇప్పుడు మన గురుదేవులు స్వామిజీ వారు తిరుగుతూ చేస్తూ ఉండే పని అదే, తిరిగి అందరికీ గుర్తు చేయటం. మీరు స్మరణ చేయండి, స్మరణ చేయండి, భగవన్ నామస్మరణ చేయండి. ఎప్పుడు విస్మృతికి లోను కావద్దు, నిరంతర స్మరణ, స్మరణ, స్మరణ. మనిషి మరిచిపోతూ ఉంటాడు. మరుపు అనేది ఎంత వరమో అంతే శాపం, ఎంత శాపమో అంతే వరం. ఏది మరిచిపోవాలో అది మరిచిపోవాలి, ఏది గుర్తుంచుకోవాలో అది గుర్తుంచుకోవాలి. మనిషి ఏం చేస్తాడో ఉల్టా చేస్తాడు. ఏది గుర్తుంచుకోవాలో దాన్ని మరిచిపోతాడు, ఏది మరిచిపోవాలో దాన్ని గుర్తుంచుకుంటాడు. ఆ రోజు నన్ను వాళ్ళు అంత మాట అంటారా, మరిచిపోడు, అదే గుర్తుంది. ఎందుకది మరిచిపో, వాళ్ళే మెదులుతూ ఉంటారు నీ బుద్ధిలో, వాళ్ళే తిరుగుతూ ఉంటారు, అవసరమా? ఎందుకది, బరువు కదా, లగేజ్ కదా అది. వాళ్ళన్నారు, వీళ్ళన్నారు, ఇదయింది, అదయింది. జరిగినవి మంచివి గుర్తుంచుకోవయ్యా. నారాయణ స్మరణ, నామస్మరణ చేసుకో నిరంతరంగా. అందువల్ల నిరంతర స్మరణ అనేది గురువులు మనకు నేర్పే ఒక విద్య. నిరంతర స్మరణ. మరిచిపోతాం, ఎలా వచ్చాం, ఎక్కడి నుంచి వచ్చాం, ఏమిటి మన మూలం, మరిచిపోతాం. అందువల్ల నిరంతరంగా నామస్మరణ, మంత్రస్మరణ, మంత్రజపం చేస్తూ ఉండండి. అందుకనే నారాయణ ఇతి స్మృతః. సదేవో భగవాన్ సర్వం వ్యాప్య నారాయణో విభుః చతుర్థా సంస్థితో బ్రహ్మన్ సగుణో నిర్గుణస్తథా. ఆయన చతుర్థా సంస్థితః. ఇది చాలా ముఖ్యమైన విషయం, వినండి. కథలే వింటాము అని అనకూడదు, విషయాలు కూడా వినాలి. విషయాలే ముఖ్యం, అప్పుడే కథలు అర్థమయ్యేది. లేకపోతే కథలు కథలుగా ఉండిపోతాయి, ఒక సినిమా చూసినట్టుగా. ఆ కథల్లో ఉండే సారాంశం మనకు తెలియదు. తెలియాలి అంటే విషయాలు తెలుసుకోవాలి మనం. ముఖ్యమైన విషయం ఇది. రామాది అవతారాలు జరిగాయి భూమి మీద.